బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు యువత పాటుపడాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం రాజనాథర పిలుపునిచ్చారు. విశాఖ ఋషికొండ సమీపంలో ఏర్పాటు చేసిన అల్లూరి విగ్రహాన్ని డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. అల్లూరితో పాటు ఆయన అనుచరులు గంటంధర మల్లుధర విగ్రహాలను కూడా డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. గిరిజన సాంస్కృతిక ప్రదర్శన మరియు శిక్షణ మిషన్లో జరిగిన అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం పీడిక రాజనాథర ప్రసంగిస్తూ యువత అల్లూరి పోరాట స్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ సభ్యురాలు గొట్టెటి మాధవి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, జీవీఎంసీ మేయర్ వెంకట హరికుమారి, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, పాడేరు ఐటీడీఏపీఓ అభిషేక్, జీసీసీ ఎండి సురేష్ ట్రైకార్, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. విన్నారా పాట? సురకట్టులు పదును పట్టి తొలి సమరం మొదలు పెట్టి సుహారై గర్జించాలి, తొలి సమరం సాధించాలి. వందే మాతరం, వందే మాతరం. చూసారా శ్రీశ్రీ ఎంత బాగా చెప్పారు. కాబట్టి అందరం మనం ఒకసారి మళ్ళీ ఆ మహనీయునికి మరొకసారి స్మరించి కార్యక్రమంలో అర్జున ముండా గారు కిషన్ రెడ్డి గారు వస్తే ఇంగ్లీష్ వ్యాక్సన్ అక్కడ ప్రారంభించారు. తద్వారా ప్రపంచానికి ఒక ఆంధ్రప్రదేశ్ భారతదేశ ప్రపంచానికి తెలుస్తుంది ఇంగ్లీష్ రూపం తెచ్చడం వల్ల. అందువల్ల మనమందరం కూడా మన నాయకులు, మన పోరాట యోధులు, ఒక ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు, ఒక పాడేరు ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఒక రంపసోడవరం ప్రాంతానికి చెందిన వాళ్ళు, లేదా విశాఖపట్నం జిల్లాకు చెందిన వాళ్ళుగా భావించేవాళ్ళు. ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు, ఎప్పుడైతే గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు బ్రహ్మరం వచ్చారో ఆ రోజే ఆయన జాతీయ స్థాయికి వెళ్ళారు, జాతీయ నాయకులు అయ్యారు. అది జాతీయ పోరాటం. ఇప్పుడు సత్యనారాయణ చెప్పారు, ఇది ఇక్కడ పోరాటం కాదు, అది జాతీయ పోరాటం. అని మరట మరి మనం జాతీయ పోరాటం చూడటం లేదు, జాతీయ పోరాటం చేశారు. అదేవిధంగా ఈరోజు మన ప్రథమ పౌరురాలు, గిరిజన మహిళ, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఈరోజు 120వ మరి జన్జీవన్ జాతి ఉత్సవాలు ముగింపు సందర్భంగా, అదేవిధంగా 126వ జన్మదినోత్సవం సందర్భంగా ఆమె హైదరాబాద్ రావడం కూడా నిజంగా మరి గిరిజన ప్రాంతానికి, మన ఆంధ్రప్రదేశ్కి, మన పోరాట యోధులకి ఎంతో న్యాయం చేసినట్టు ఉంది. మన పోరాట యోధులకి